గుజరాత్ కు ఉన్న ప్రత్యేకతలు తెలంగాణకు లేవా? నరేంద్ర మోడీ గారు గుజరాత్ కే ప్రధానమంత్రి, తెలంగాణ కూడా ప్రధానమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. రాజకీయంగా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీని విభేదించుకోవచ్చు నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో ఎట్లయినా ఓడించాలన్న కోరిక మీకు ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా మీరు వ్యతిరేకించడం ద్వారా, వాటిని అమలు చేయకపోవడం ద్వారా తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. దీనికి తక్షణమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ జిల్లా నాయకులు జితేందర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు పాలమూరు ప్రజలకు, పాలమూరు సాక్షిగా అంబేద్కర్ విగ్రహం ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రధానమంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చిండ్రు అని అంటే జిల్లాకి ఏదైనా న్యాయం జరగడానికి, జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టులు మంజూరు చేయించి ఉంటే మీ గౌరవం పెరిగి ఉండేది. కానీ ఏమీ చేయకుండా మీ భజన మీరు చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి రేపటి ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు దండుకోవాలన్న యావ తప్ప అక్కడ ఏమి కనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని అపహాస్యం చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి ఇచ్చిన తెలంగాణను తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు. పార్లమెంటు ప్రక్రియను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించిందని అవమానించే విధంగా మాట్లాడిన నరేంద్ర మోడీని మహబూబ్నగర్ జిల్లాకు తీసుకొచ్చి సభ పెట్టడం అనేది ఇది అనైతికము, నీతి బాహ్యమైన చర్య. దానికోసం డికే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ పర్యటనలో వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, లేకపోతే విజయశాంతి గారు కావచ్చు, విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, చాలామంది గైరాజరైందని పత్రికలలో వచ్చింది. ఇంకా ముఖ్యమైన నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించింది కాబట్టి వాళ్ళు ఈ పర్యటనలో పాల్గొనలేదేమో అని తెలంగాణ సమాజం భావిస్తుంది. కనీసం వాళ్ళకున్న విజ్ఞత జితేందర్ రెడ్డి గారికి, ఇతర నాయకులకు లేకపోవడం అనేది శోచనీయము. మీరు తెలంగాణ పౌరులు కాదా అని చెప్పి నేను వాళ్ళని అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడాన్ని నిరాకరించిన నరేంద్ర మోడీ గారు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, అది బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, అదేవిధంగా ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఇవి వేటిని కూడా నరేంద్ర మోడీ గారు ప్రస్తావించకపోవడం, వీటికి పరిష్కారం చూపించకపోవడం, నిధులు కేటాయించకపోవడం అనేదాన్ని తెలంగాణ సమాజం అంతా ఖండించాలి. అలాంటి నరేంద్ర మోడీ గారికి ఇలాంటి సభను ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారి పర్యటన ప్రభుత్వానికి ఖర్చే తప్ప, ప్రజాధనం దుర్వినియోగం తప్ప, ఆయన పర్యటనకు పెట్టిన ఖర్చంతనైనా పాలమూరు జిల్లాకు నిధులు ఇవ్వలేదు. ఆయన హంగు ఆర్భాటాలకు ఆ పార్టీ పెట్టిన ఖర్చు, ప్రభుత్వం పెట్టిన ఖర్చు, ఆయన పర్యటనకు ఉపయోగించిన ప్రత్యేక విమానాల ఖర్చంతా కూడా పాలమూరు జిల్లాకు నిధులు కేటాయించకపోవడం అనేది ఇది అనైతికము. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అలాంటి పర్యటనను అడ్డుకోకపోగా పరోక్షంగా పర్యటనకు సహకరించిన టీఆర్ఎస్ కూడా దోషినే. ఇక వారి ప్రసంగం చూసినాం, కుటుంబ పాలన గురించి మాట్లాడాడు కానీ కుటుంబ దోపిడీ గురించి ప్రస్తావించలే. కాళేశ్వరం ఏటీఎంగా మారిందని గతంలో చెప్పాడు, మిషన్ భగీరథలో దోపిడీ జరిగిందన్నాడు, సింగరేణిలో కొల్లగొడుతున్నారని చెప్పిండ్రు, లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారని చెప్పిండ్రు. మరి కాళేశ్వరం అవినీతి మీద, మిషన్ భగీరథ దోపిడీ మీద, సింగరేణి కొల్లగొట్టడం మీద, లిక్కర్ కుంభకోణం మీద తీసుకునే చర్యల మీద ఈ దేశ ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో?
కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని నిగ్గుదేలుస్తాము, సిబిఐ విచారణను సెంట్రల్ విజిలెన్స్ విచారణను ఆదేశిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎందుకు తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మీరే కాళేశ్వరంలో దోపిడీ జరిగింది, మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది, సింగరేణిని కొల్లగొడుతున్నారు, లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారు, ఇలా పలు రకాల కుంభకోణాల గురించి ప్రస్తావించిన మీరు ప్రధానమంత్రి గారి పర్యటనలో ఈ అవినీతి మీద చర్యలు తీసుకుంటామని ఎందుకు మాట్లాడలేదు అంటే మీ మధ్యలో చీకటి ఒప్పందం జరిగింది, దోపిడీలో వాటాలు పంచుకున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఈరోజు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో ఆ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ను గెలిపించడానికి పన్నాగం పన్నుతుంది. అందులో భాగంగానే నిన్న పాలమూరు పర్యటన, రేపు నిజామాబాద్ పర్యటనకు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మీకు డిపాజిట్లు రాని ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికల కీలక సమయంలో పదే పదే ప్రధానమంత్రి గారు పర్యటనలకు వస్తుండంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ను గెలిపించడానికి నరేంద్ర మోడీ గారి పర్యటనలకు ఉపయోగపడుతున్నాయి తప్ప తెలంగాణ ప్రజలకు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనమైన నరేంద్ర మోడీ గారి పర్యటనను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కనీసం రేపైనా మీరు వచ్చేటప్పటికీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో మీరు బయ్యారం ఉక్కు కర్మాగారం మీద ప్రజలకు స్పష్టత ఇవ్వాలి, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీద మీరు స్పష్టమైన విధానంతో ముందుకు రావాలి, ఐటీఐఆర్ కారిడార్ మీద మీ నిర్దిష్టమైన నిర్ణయం ప్రకటించాలి, ఐఐటి ఐఐఎంలకు సంబంధించి, గిరిజన యూనివర్సిటీకి సంబంధించి నిధుల కేటాయింపులో కూడా నరేంద్ర మోడీ గారి మాటల్లో స్పష్టత ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.